హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణి. వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు టెక్ అండ్ ఫ్రీ క్యాష్. సో ఇటువంటి ఆఫర్స్, లేటెస్ట్ క్యాష్ బ్యాక్ అప్డేట్స్ ఫాస్ట్గా పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ అమెజాన్లో చాలా మందికి 50 రూపీస్ రీఛార్జ్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్, 35 ఇలాంటి ఆఫర్స్ ఎవ్రీ మంత్ వస్తున్నాయి. సో నా అకౌంట్కి అయితే రావు. నేను అమెజాన్ అకౌంట్ చాలా బాగా యూస్ చేస్తాను. ఎవరైతే అమెజాన్ అకౌంట్ సరిగ్గా యూస్ చేయరో ఇప్పుడు, సో నేను ఎవ్రీ మంత్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాను. ఇలా చేసే వాళ్ళకి 90% అసలు ఆఫర్స్ అయితే రావు. సో నేను నా ఫ్రెండ్స్ అకౌంట్స్ అయితే చూపిస్తున్నాను ఒక అకౌంట్ ఇది, ఇంకో అకౌంట్ కూడా చూపిస్తాను ఇంకో అకౌంట్ ఇది. 50 రూపీస్ రీఛార్జ్ చేస్తే 50 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నంబర్1, మీరు తెలుసుకోవాల్సింది చాలామంది రంగోలీ కోసం కామెంట్స్ పెడతారు, రంగోలీ వచ్చిన వాళ్ళకి రావు. ఈ విషయాన్ని అయితే మీరు ఫస్ట్ తెలుసుకోండి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కామెంట్స్ చెక్ చేద్దాం. సో రంగోలీ కోసం ఇతను ఒక నెంబర్కి అయితే పంపించాడంట మనీ. వాళ్ళైతే రంగోలీ సెండ్ చేయలేదు. ఇదే కామెంట్లు, రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. సో మీరు మెయిన్గా నేను ఎప్పుడు వీడియోలో చెప్తూనే ఉన్నాను, రంగోలీ వచ్చిన వాళ్ళకి రావు, వచ్చిన వాళ్ళకి రావు. మీరు ఎవరికి ఎవరిని అడగద్దని కూడా చెప్పాను. సో మెయిన్ థింగ్, అసలు రావడమే కష్టమని చెప్పి, సింగిల్ అకౌంట్లో రావడమే కష్టమని చెప్పి అనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మీరే ఆలోచించండి. సో డిఫరెంట్గా ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్, ఒక్క వీడియోలో కాదు, నియర్లీ ఒక 10 వీడియోస్లో చెప్పాను నేను కూడా. సో ఆల్రెడీ నాకు రంగోలీ వచ్చింది, మళ్ళీ నాకు రాదు, బట్ నన్ను అడుగుతున్నారు. ఈ విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి. మీరు ట్రై చేయండి, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎవరికి మాత్రం ఒక్క రూపాయి కూడా పే చేయొద్దు. మరి పే చేస్తామన్నా మా డబ్బులు మాకు రిటర్న్ ఎలా వస్తాయని చెప్పి నన్ను అడగచ్చు. సో నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ప్రీవియస్లో కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అయితే కామెంట్ అయితే చేశారు. సో చాలా ఛానల్స్లో కామెంట్ చేసినట్టున్నాడు, నాకు చెప్పాడు కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఇలా ఫ్రాడ్ చేశారు, బట్ దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. సో మీరు ఫ్రాడ్ అయిపోయారు అంటే మీకు ఫ్రాడ్ చేశారు కదా, మరి ఆ డబ్బులు రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నాకు తెలిసిన సజెషన్ అయితే మీకు చెప్తాను. మీరు ఆల్ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఎవరికైతే పే చేశారో హిస్టరీ ఉంటుంది కదా. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక ఆఫ్ ద యూజర్కి మీరు పే చేశారనుకోండి. సో ఇక్కడ నా కాంటాక్ట్ సెలెక్ట్ చేసి ఇలా పేడ్ చేసిన హిస్టరీ ఉంటుంది కదా, మీరు పేడ్ చేసిన హిస్టరీని ఒక స్క్రీన్షాట్ తీయండి. సో ఈ స్క్రీన్షాట్ తీసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా స్క్రీన్షాట్ తీసిన తర్వాత ప్రతి యాప్లో మీరు ఎందులో పంపించినా, గూగుల్ పే అయినా, ఫోన్పే అయినా, పేటిఎం అయినా, వాటిలో కస్టమర్ కేర్ సర్వీస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి సెండ్ మెయిల్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఆ స్క్రీన్షాట్ తీసినది డీటెయిల్స్ రాసి ఫేక్ యూజర్ ఫ్రాడ్ చేస్తున్నాడు, స్కామ్ చేస్తున్నాడు అని చెప్పి మీరు వాళ్ళకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా వీళ్ళు అలా రాస్తే, వీళ్ళు వాళ్ళ అకౌంట్ అయితే బ్లాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. డెఫినెట్లీ బ్లాక్ చేస్తారు, మీ మనీ మీకు రిటర్న్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ట్రై చేయండి. సో ఎవరైతే ఇలా లాస్ అయ్యారో, సో నేను చెప్పిన వే అనేది చాలామందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో వే కూడా ఉంది, మనకి ప్రతి దాంట్లో మనకి కాలింగ్ సర్వీస్ కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు మెయిల్ చేయండి, మెయిల్కి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు నెంబర్స్ అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాల్ చేసి కంప్లైంట్ అయితే చేయండి. సో ఎంతమంది ఈ విధంగా మోసపోయారో కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. సో ఒక విషయం మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, రంగోలీకి మాత్రం మెయిన్గా ఎవరికి ఒక్క రూపాయి కూడా పే చేయొద్దు. ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి. కొంతమంది సిల్లీగా పెట్టచ్చు కామెంట్స్. రీసెంట్గా నేను చూశాను, వన్ ఆఫ్ ద పర్సన్ నా దగ్గర రంగోలీ 20 ఉన్నాయని చెప్పి కామెంట్ చేశాడు. సో దానికి కాంట్రవర్సీగా ఒక 600 కామెంట్స్ దాకా వచ్చాయి. నేను ఆ కామెంట్స్ మొత్తం డిలీట్ చేశాను. అంటే కొంతమంది ఫన్ కోసం చేయొచ్చు, మళ్ళీ రిప్లై ఇవ్వరు. ఎందుకంటే రంగోలీ కోసం ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎంతమంది రిప్లై ఇస్తారని చెప్పి కొంతమంది క్యాజువల్గా చేయొచ్చు, కొంతమంది ఫ్రాడ్ చేయొచ్చు, కొంతమంది రంగోలీ కావాలి వస్తే మా నెంబర్కి పంపించండి అని చెప్పి కామెంట్ చేస్తారు. డైరెక్ట్గా వాళ్ళు మీ వాట్సాప్ నెంబర్లోకి ఎంటర్ అయిపోయి మీతో చాట్ చేస్తారు, మాకు రంగోలీ కావాలని చెప్పి, రంగోలీ మా దగ్గర ఉంది, మీరు మనీ పంపిస్తే మీకు రంగోలీ పంపిస్తామని చెప్పి రీసెంట్గా ఈ విధంగా చాలామందికి చేస్తున్నారు. మీరు అయితే మోసపోవద్దు. ఈ అప్డేట్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సో ఓవరాల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని ఆశిస్తున్నాను అండి. వీడియో మీకు నచ్చితే హార్ట్ ఫుల్లీ లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కొత్త యూజర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇటువంటి అప్డేట్స్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కోసం నేను ప్లేలిస్ట్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను, యాప్స్, వెబ్సైట్స్, యూజర్స్ ఫేస్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్స్ అని చెప్పి. దీంట్లో ప్రజెంట్ అయితే ఒక 20 వీడియోస్ వరకు ఉన్నాయి. ఇలాగే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నేను మీ అందరి కోసం నేను వీడియో అయితే చేస్తాను.
సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మీకోసం మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.